జగన్ సర్కార్కి హైకోర్టులో మరొక ఎదురు దెబ్బ తగిలింది పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యవహారాలలో ఈ తాజా ఉత్తర్వులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డును అడ్డం పెట్టి చేసినటువంటిది నిన్న జువారీ సిమెంట్ తాజాగా అమర్రాజా బ్యాటరీ పర్టిక్యులర్గా పరిశ్రమలే నడవకపోతే ఆ తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాలు అనేటువంటిది ఉట్టి మాటే అవుతుంది ఇంకోటి ఎన్నో దశాబ్దాల నుండి నడిచేటువంటి పరిశ్రమలకి ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వంక పెట్టి ఆపితే ఖచ్చితంగా వివాదమే అవుతుంది ఇక్కడ పర్టికులర్గా అమర్ రాజా సంబంధించి ఇంతకుముందు కూడా ప్రస్తావించుకున్నాం దాంట్లో కొంతమంది అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో అన్ని జలాలు పాడైపోయేసి ఆ చుట్టుపక్కలంతా వ్యాపిస్తుంది అంటే అది ఇప్పటిదాకా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆగేది కాదు ఇంకోటి ఆ స్థానికులు ఎవరన్నా ఊరుకుంటారా ఇప్పుడు మనకి విశాఖ ఫార్మాసిటీ ఉంది ఆ ఏరియాలో చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు అక్కడ ఏంటి పరిస్థితి అనేటువంటిది ఇంకోటి అక్కడ జన్ ఈవెన్ సముద్రంలో ఉన్నటువంటి చేపలు ఇవన్నీ కూడా చచ్చిపోతూనే ఉంటుంటాయి ఎప్పుడూ కూడా ఆ ఏరియాకి సంబంధించి పెద్ద ఇష్యూని బట్ దానికి సంబంధించి మనుషులకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ బేస్ మీదన యాక్షన్ తీసుకోమని చెప్తూ ఉంటుంటారు బట్ కంపెనీలన్నీ మూసేసి ఉంటే అసలు మనకి ఇవాళ రోజున మందులు ఇవి ఉండేది కాదు ఖచ్చితంగా పొల్యూషన్కి సంబంధించిన సమస్యలు ఉంటూ ఉంటుంటాయి దాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించాలా సీరియస్గా చేయించాలి కంపెనీనే మూసిపడేయడం అనేది ప్రారంభిస్తే ఒకవైపున పారిశ్రామికంగా దెబ్బతిండమే కాదు ప్రజలకు కూడా పెద్ద ఎత్తున సమస్య ఆ ప్రాంతంలో అసలు ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయే ఆయా కంపెనీ వలన అనేటువంటిది ఇంతకుముందు కూడా ప్రస్తావించుకున్నాం ఇప్పుడు దీని మీదన హైకోర్టులో వేసినటువంటి నేపథ్యంలో తాజాగా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది అమర్ రాజా బ్యాటరీస్ మూసివేతని నిరోధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది కొనసాగించుకోవచ్చని ఆదేశాలు ఇచ్చింది నిన్న జువారీ సిమెంట్ ఇవాళ అమర్రాజాకి సంబంధించినటువంటి బ్యాటరీలకు సంబంధించినటువంటి ఇష్యూ ఇది వరుసగా ఎదురు దెబ్బలని చెప్పాల బట్ ఇది కోర్టులు నిందించడానికి ఏం లేదు వీటిట్లలో పరిశ్రమలకు సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేటువంటి వాళ్ళ వ్యవహారమా లేకపోతే ప్రభుత్వమే కావాలని చేస్తోంది అనేటువంటిది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవడం అనేది ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటిది అందులో ఉన్న వాళ్ళకి అవసరం